గణోత్సవాన్ని నిర్వహిస్తూ హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడ వద్ద బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 100 మందితో చక్రిపురం నుండి ఈసీఐఎల్ చౌరాస్తా వరకు నిరసన ర్యాలీ చేస్తున్నారు. ప్రేమకు మేము వ్యతిరేకం కాదు అని, ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకం అంటూ నినాదాలు తెలిపారు. విదేశీ సంస్కృతి మనకు వద్దు అంటూ యువతకు సందేశం ఇచ్చేందుకు వ్యాలంటైన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న బజరంగ్ దళ్, ఏబివిపి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మొదలైన హిందూ సంస్థల కార్యకర్తలు ఈసీఐఎల్ చౌరాస్తాలో వ్యాలంటైన్ దిష్టి బొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించిన బజరంగ్ దళ్ కార్యకర్తలను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న పార్క్ లో ప్రేమ జంటకి పెళ్లి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశం మన భారతదేశం. మాకు సంస్కృతి సాంప్రదాయాలు గల దేశం మన భారతదేశం. అలా గొప్ప సంస్కృతి సాంప్రదాయాల దేశం మన భారతదేశం. అలాంటి గొప్ప సంస్కృతిని నాశనం చేద్దామని చెప్పేసి ఎన్నో విదేశీ శక్తులు కుట్ర పడుతుంది. అందులో ఒక ముఖ్యమైన కుట్రని ఈ యొక్క వ్యాలంటైన్ డే. వ్యాలంటైన్ డే అనేది భారతీయ సంస్కృతి కాదు. వ్యాలంటైన్ డే పేరుతోటి ఈరోజు చూడండి, ఒక పబ్బు వాడు, ఒక రిసార్ట్ వాడు, ఒక బేకరీ వాడు వారి వారి బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఈ ఉత్సవాన్ని ప్రేరేపిస్తుంటే తెలిసి తెలియని ప్రలోభాలకు లొంగి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఈ యువత. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రేమకు ఎవరు ఆదర్శం అంటే ఆది దంపతులు సీతారాములు అని చెప్తాం మనం. ఎందుకంటే ఇప్పటికి కూడా వారి యొక్క కళ్యాణాలు, శ్రీరామనవమి కళ్యాణాలు ఇంకా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రేమకు ఎవరు మనకు ఆదర్శం అని చెప్తే ఇప్పటి శివపార్వతులు అని చెప్తాం. అదే మనల్ని కనుక ప్రేమకు ఎవరు ఆదర్శం అని అడిగితే మన కన్న ఈ విదేశీ సంస్కృతిని పారదొలి భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన ప్రతి ఒక్క భారతీయ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువత పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.